పేద ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్ర అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో ఇటీవల మరణించిన రంగయ్య కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు లేనందున ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి దాతలు ఎవరైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరఫున ఆయనకి ఎంతో అంత డబ్బులు ఇవ్వాలని కోరుతూ, అతనికి ఉందామంటే ఇల్లు కూడా లేదు, అతనికి 3 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నాడు, వారు కూడా చాలా బీదస్సులు కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని, లేకపోతే మీరు పెట్టిన ఎస్సీ దళిత బంధువు పెట్టారు కాబట్టి ఆ దళిత బంధువు కూడా ఆయనకు ఇవ్వాలని మేము పదే కోరుతున్నాం. బండారి రంగయ్య గారు అకస్మాత్తంగా చనిపోయినందున ఏదో ఉడతభక్తిగా కాంగ్రెస్ కార్యకర్తలము బియ్యము ఇవ్వనైనది.